నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. నడిపించు యేసయ్యా నీ కృపతో నన్ను, తడచదమెస్సయ్యా నీ ప్రేమలో నేను అనుదినము ప్రతిక్షణము. నా తోడు నీవై, నా నీడ నీవై, నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. పగటి వేళ నీ కృపతో, రాత్రి వేళ కీర్తనతో నే సాగేదను నీ సత్య మార్గమున. పగటి వేళ నీ కృపతో, రాత్రి వేళ కీర్తనతో నే సాగేదను నీ సత్య మార్గమున. మోషేకు తోడై నడచిన దేవా, మోషేకు తోడై నడచిన దేవా, యెహోషువ తోడుగా నిలచిన ప్రభువా, యెహోషువ తోడుగా నిలచిన ప్రభువా. నా తోడు నీవై, నా నీడ నీవై, నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. దేవదూత జ్ఞానముతో దావీదు నడచినట్లు నీ ఆత్మ జ్ఞానముతో నడిపించు యేసయ్యా. దేవదూత జ్ఞానముతో దావీదు నడచినట్లు నీ ఆత్మ జ్ఞానముతో నడిపించు యేసయ్యా. నోవాహు తోడై నడచిన దేవా, నోవాహు తోడై నడచిన దేవా, నెహెమ్యాకు తోడుగా నిలచిన ప్రభువా, నెహెమ్యాకు తోడుగా నిలచిన ప్రభువా. నా తోడు నీవై, నా నీడ నీవై, నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. ప్రతిదినము నీ నీడలో ఊర్భాను కాచినట్లు నీ ఆత్మ నీడలో నను కాయుమేసయ్యా. ప్రతిదినము నీ నీడలో ఊర్భాను కాచినట్లు నీ ఆత్మ నీడలో నను కాయుమేసయ్యా. ఆనుకు తోడై నడచిన దేవా, ఆనుకు తోడై నడచిన దేవా, హబక్కూకు తోడుగా నిలచిన ప్రభువా, హబక్కూకు తోడుగా నిలచిన ప్రభువా. నా తోడు నీవై, నా నీడ నీవై, నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. నడిపించు యేసయ్యా నీ కృపతో నన్ను, తడచదమెస్సయ్యా నీ ప్రేమలో నేను అనుదినము ప్రతిక్షణము. నా తోడు నీవై, నా నీడ నీవై, నా ఆలోచన నీవై, నా ఆరాధ్యము నీవై. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ పాడైపోయిన చాలా కాలము క్రిందట పురాతన కాలములో
సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, ఎన్నో ఏళ్ల క్రిందట పాడైపోయిన ఈ బీడు భూములను చదును చేయటానికి ఆత్మ కలిగిన దేవుడు మన దగ్గరకు వచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దాం. పాడైపోయిన మన పరిస్థితిని చక్కదిద్దటానికి ఆత్మదేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. పాడైపోయిన మన పట్టణాలను పునర్నిర్మించడానికి, పాడైపోయిన ఆ చెత్త చెదారాన్ని తొలగించి మరలా నిర్మించటానికి దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అయితే ఆ నూతనమైన స్థాపన చేయటానికి దేవుడు చేయించినప్పుడు అనేక రకాల అడ్డంకులు ఉంటాయి. నిజమే, ఒక స్థలము చదును చేసేటప్పుడు కొన్ని మొండు చెట్లు ఉంటాయి, తెగవు, రంపంతో కోస్తారు, అవసరమైతే ప్రొక్లేయర్ని తీసుకొచ్చి జేసీబీ తీసుకొచ్చి భూమి కాన తొవ్వి వేళ్లతో పెకలించి వాటిని తీస్తూ ఉండేటప్పుడు, కొన్ని కొమ్మలు నరికేటప్పుడు ఆ చెట్టుకు బాధ కలగొచ్చాము. నీ హృదయం అనే భూమి చదును చేయబడేటప్పుడు, దేవుని వాక్యం అనే ఖడ్గం సంధించుచున్నప్పుడు, ఆ వాక్యం అనే ఖడ్గం సంధించుచున్నప్పుడు సేవకుడు నీకు కొంచెం నొప్పి కలిగి ఉండొచ్చు, నీకు కొంచెం బాధ కలిగి ఉండొచ్చు. ఇదిగో ఈ సేవకుడు నా కొరకే చెప్తున్నాడు, నన్నే ఖండిస్తున్నాడు అని. కానీ ఒకటి, ఆ క్షణంలో నీకు బాధేమో కానీ తరువాత ఆనందపడేది నువ్వే. నీ పరిస్థితిని మార్చుకోవడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, ఎప్పుడైతే వాక్యం అనే ఖడ్గముతో నీ యొక్క హృదయం అనే భూమిలో మలిచి ఉన్న ప్రతి నీచమైన చెట్టును, ప్రతి పనికిమాలిన చెట్టును తెగనరకూడదు, నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడే నీవు పునాదుల మీద కట్టబడుతున్నావు. అది జ్ఞాపకం చేసుకో. అప్పుడే ఉన్నతమైన పరిస్థితిలో నువ్వు నిర్మితం కాబోతున్నావు అని అర్థం. అర్థమవుతుంది నా వాక్యం? అర్థమైన వచ్చండి. పాడైపోయిన నీ పరిస్థితిని, పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేయవాడు వాడు. ఎవరు బాగు చేస్తారండి? నేనా? ఎవరొచ్చి బాగు చేస్తారట? ఆత్మదేవుడు. అసలు తెగటం లేదండి. గొడ్లకు కూడా పెద్ద గొడ్డలు తీసుకొచ్చాం, కానీ చెట్టు తెగటల. ఏం చేద్దాం? అయ్యగారు లాభం లేదు, జేసీబీని ఒకటి మాట్లాడండి, 1,000 రూపాయలు పోతే పోయినా. ఏం చేయాలి దీన్ని? భూమి లోపల నుంచి. అబ్బా, ఎన్ని సంవత్సరాల నుండి అలాంటి మొక్కలు మీ హృదయాల్లో నాటుకున్న ఈర్ష్య అనే మొక్కలు, ద్వేషం అనే మొక్కలు, పగలు ప్రతీకారం అనే మొక్కలు, నీచమైన ప్రతి మొక్క నీ హృదయంలో నాటబడిందేమో తెగ నరకడానికి యేసుక్రీస్తు తన గండ్ర గొడ్డలు, ఇరిమియ గ్రంథంలో రాయబడి ఉంది, తన గండ్ర గొడ్డల్ని సంధిస్తాడు దేవుడు అని. ప్రతి నీచమైన దాన్ని తెగనరుకువాడు అని. నిజంగా మన హృదయం అనే భూమిలో ఏదైతే అసహ్యకరమైన మొక్కలు మొలుస్తున్నా, నిజమే, ఒక వ్యవసాయకుడు మంచి తోటను వేశాడు, ఆ తోటలో పనికి మాలిన మొక్కలన్నీ పైకి వస్తూ ఉన్నాయి. అసలైన ఆ ద్రాక్ష మొక్కలు, అసలైన ఆ జామ మొక్కలు, అసలైన ఆ మామిడి మొక్కలు, ఆ నిమ్మకాయ మొక్కలు, అవి ఫలాభివృద్ధి చెందకుండా పనికి మారిన మొక్కలు పై పైకి ఎదుగుతుంటే ఏ తోటమాలైనా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాడు? నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఒక మొక్కను నాటావు, తీసుకెళ్ళి దాని చుట్టూ కలుపు పెరుగుతుంది, మొక్క కంటే కలుపు ఎక్కువ పెరుగుతుంది. పనికి మాలిన మొక్కలు, ఒక రకమైన మొక్క కాదు, కొన్ని మొక్కల నుంచి విషం వెదజల్లుతాయి తెలుసా? కొన్ని మొక్కలు గాల్లోకి విషాన్ని వెదజల్లుతూ ఉంటాయి కొన్ని మొక్కలు. నీ హృదయం అనే భూమిలో ఎన్ని రకాల మొక్కలు మొలిచి ఉన్నాయో వాటిని పీకగలిగిన వరకు పీకేయండి, కోయగలిగిన వరకు కోయండి, త్రవ్వి తీయగలిగిన వరకు తీసివేయండి. ఇంకెప్పుడు ఏ మొక్క కూడా మొలవటానికి వీల్లేదు. నీ ప్రేమ మాత్రమే నీ హృదయంలో ఉండాలి. అది దేవుని ప్రేమై ఉండాలి, శాశ్వతమైన ప్రేమై ఉండాలి. అంటే దేవుని బిడ్డలకు ఏముండాలట హృదయంలో? ఏమండి? ప్రేమ. ఏ ప్రేమ? అది ప్రేమ, 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 యేసుని ప్రేమ. ఎన్నటికైనా మారని ప్రేమ, 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 మారే ప్రేమ. ఎప్పుడైనా ఇలా ఉండే ప్రేమ మందై, కానీ దేవుని దట్ట కాదు. అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని
నా యేసు ప్రేమ అద్వితీయమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ అవధులు లేని నా యేసు ప్రేమ 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 యేసుని ప్రేమ ప్రేమ అంటే దేవునిది ఎప్పటికీ ఎన్నటికీ మారని ప్రేమ. ఆ ప్రేమలో మనం ఉండాలమ్మా, ఆ ప్రేమ కలిగి ఉండాలి. మన హృదయం అనే భూమి ఎప్పుడైతే ఆ ప్రేమతో చదును చేయబడి ఉంటుందో అప్పుడు నిర్మించటానికి సిద్ధమై ఉంటాడు దేవుడు. ఒకసారి యెషయా గ్రంథం 61:4 ఒకసారి చూద్దాం. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలం, ఒక్కసారి జ్ఞాపకం తీసుకోండి. ఇక్కడ ఏమని రాయబడిందట, మన స్థలం ఎంత కాలం నుంచి పాడైపోయి ఉన్నది, చాలా అంటే మన హృదయం, ఇక్కడ స్థలం బదులు హృదయం అని అనుకుందాం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలం బదులు వారు కట్టుదురు. చాలా కాలం నుండి నేనైతే ఒప్పుకుంటానమ్మా, చాలా సంవత్సరాలు నా హృదయం పాడైపోయిందమ్మా, లోకానుసారమైన వ్యసనాలకు నేను బానిసనైపోయాను. కానీ క్రీస్తు ప్రేమను బట్టి నేను కనికరించబడ్డా, క్రీస్తు విలువ నేను తెలుసుకున్నాను కాబట్టే నేను క్షేమాభివృద్ధిని పొందుతున్నాను. నా వలే నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా అటువంటి క్షేమాభివృద్ధి పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎప్పుడు కూడా తండ్రి తన బిడ్డల ఎదుగుదలనే చూస్తాడు తప్ప తన తండ్రి తన బిడ్డల పతన వ్యవస్థను చూడలేడు. మరి గత 2 రోజుల నుంచి సహోదరి బాగోలేదనగానే రాత్రి అయితే సరిగ్గా నిద్రపట్టలేదు. నాకు ఆలోచించి ఎంత బాధపడ్డానో. కన్న తల్లి ప్రేమ, కన్న తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు ఆత్మీయ ప్రేమ దానికంటే విలువగా ఉంటుంది. నా అనుకున్న వారు ఎవరైనా సరే బలహీనలు అయితే నేను తట్టుకోలేను. నేను చెప్పాను దేవుని హెచ్చరిక గత వారం, జాగ్రత్త అమ్మా అని, జాగ్రత్త అయ్యా అంటున్నా. కానీ నా కుటుంబానికే, నీ కుటుంబానికే, అది ఏ కుటుంబం అయినా కావచ్చు, బి కేర్ఫుల్ యువర్ లైఫ్. దేవుడు నాకు చెప్పింది చాలా ఉంది, కానీ జాగ్రత్తగా ఉండండి. పాడైపోయిన మీ భూములను చదును చేసుకోండి, పాడైపోయిన మీ పరిస్థితులు చదును చేసుకోండి, పాడైపోయిన మీ హృదయాల్ని క్రీస్తు రక్తముతో శుద్ధీకరించుకోండి. పరిశుద్ధుని రక్తముతో శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడండి. కలంకమైనను మచ్చైనను డాగులైనను లేకుండా, నీకు ఇష్టమైనది ఏది హృదయంలో ఉండకుండా ప్రభువును బాగు చేయి. చాలా కాలమును నేను పాడైపోయాను ప్రభువా, చాలా కాలమును నేను పాడైపోయిన వాడను ప్రభువా. నా హృదయం అహంకారముతో, నా హృదయం గర్వముతో, నా హృదయం ఈర్ష్యతో, ద్వేషంతో, పగలతో, ప్రతీకారాలతో నింపబడి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు కూడా ఎవరు ఎలా ఉన్నారు దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం అనే భూమిని నువ్వు చదును చేసుకుంటావా లేదా, పనికి మాలినతనంగా మొలిచిన మొక్కలను పెరకవే క్రీస్తు రక్తముతో శుద్ధీకరించబడు. పాడైపోయిన నీ స్థలాన్ని బాగు చేయవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 61 యెషయా గ్రంథం నీ కొరకే మాట్లాడుతుంది. 4 చాలా కాలం నుండి పాడుగానున్న స్థలమును వారు మరలా కట్టుదురు. ఎప్పుడో తెలుసా నిర్మితం, నేను చెప్పాను ఒక నిర్మాణం జరగాలంటే ఆ పాడైపోయిన స్థలములో ఉన్న ప్రతి పనికి మాలిన మొక్క తెగ నరకాలండి. జ్ఞాపకం చేసుకోండి, ఆ మొక్క పీకేటప్పుడు ఆ భూమి కొంచెం గుంటలు గుంటలు పడచ్చు, కానీ దాన్ని చదును చేసుకుందాం. బాధ కలగొచ్చు, చదును చేద్దాం. చదును చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నూతన నిర్మాణమైన పరిస్థితిలో, నూతన నివాస స్థలములో ఎంత మాత్రం ఉండలేవమ్మా. దేవుడు అంటున్నాడు పాడైన పట్టణములు నూతన పరచుటకు తరతరముల నుండి శిథిలమైన పురాణాలను నేను బాగు చేయడానికి వచ్చానని. పురములను బాగు చేయవాడు, పట్టణాలను నూతనపరచేవాడు నీ ఆత్మీయ పట్టణం. మనం కూడా ఊహా లోకాల్లో నా ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి నిర్మించుకున్న రీతిలో
ఆత్మానుసారమైన మన పట్టణాలు, ఆత్మానుసారమైన మన పురములు ఎలా ఉన్నాయి తెలుసా? శిథిలావస్థకు వచ్చాయి. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో నీ బతుకు మారిపోయిందని సంబరపడ్డావే, ఈ రోజు ఆ బ్రతుకు అలానే ఉన్నదా? బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎంత ప్రార్థన చేసావు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. పాడైన దాన్ని మరలా నిర్మించుకోవడానికి యేసు వైపు చూడు. పాడైపోయిన నీ పరిస్థితిని బాగు చేసుకోవడానికి క్రీస్తు వైపు చూడు. మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన అనుభవం కలిగి ఉండు. మహాభక్తులు ఎందరో పాడైపోయిన వారి పరిస్థితిని బాగు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మహాభక్తుడు దావీదు అంతే, పాడైపోయిన తన పరిస్థితిని బాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు పాడైపోయిన తన పరిస్థితిని బాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాభక్తులు ఎందరో పాడైపోయిన పరిస్థితిని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నెహెమ్యా పాడైపోయిన పట్టణాన్ని పునర్నిర్మించుకోవడానికి అంగలార్పు చేశాడు, ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకుని దేవుని వైపు తిరిగి మొర పెట్టాడు. పాడైపోయిన పునాదులు అనే పట్టణం నూతన పరచు ప్రభువాని అంగలార్చాడు. ఆ అంగలార్పు నీలో ఉందా? ఆ ప్రార్థన బలము నీలో ఉందా? అటువంటి ప్రార్థన చేసే మనసు నీకుందా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అభిషేకుని మీదకి దిగి వస్తుందా? అంటే ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ఏముందంటే, ఎక్కువ మంది చూస్తున్నారు, అయ్యా నాకు స్వస్థత తెచ్చాలి, స్వస్థత వచ్చాక యేసుక్రీస్తు నమ్ముకుని అంటాను, బాప్తిసం తీసుకుంటాను. అబద్ధాలు ఎందుకు అట్లాడతావు? 100 అబద్ధాలనే నాకు పెళ్లి చేయమన్నారు అంటారు. కానీ ఉచితంగా పనికి మాలిన అబద్ధాలు ఆడతాం మనం. లోకానుసారమైన ఒక నానుడు ఉంది కదా, 100 అబద్ధాలైనా ఆడైనా ఏం చేయాలంట? పెళ్లి చేయాలి. కానీ 100 అబద్ధాలు ఆడి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. పాడు చేసుకోవద్దు, బాగు చేసుకోండి. బాగు చేసుకోండి మీ బ్రతుకులను, బాగు చేసుకోవడానికి ఇష్టపడండి. ఆనాడు దావీదును పాడైపోతుందిరా, నీ పునాదులు కదిలించబడుతున్నాయి, వ్యభిచారం అనే పాపం నువ్వు చేసావురా అన్నప్పుడు, నాతాను ప్రవక్త, అయ్యా నిజమే నేను పాపము చేశాను, నా యొక్క ఈ పురము కదిలించబడుతుంది, ఈ పట్టణము పాడైపోతుంది, నా ఆత్మానుసారమైన భూమి పలు రక్కసి చెట్ల చేత నింపబడి ఉంది, నా దగ్గర పనిచేసేవాడు, నా కింద పనిచేసేవాడు భార్య నేను మోహించాను, ఎంత ఘోరమైన పాపమునే చేయడానికి పూనుకున్నాను, ప్రభువా ఈ హృదయంలో పనికి మాలిన ఆలోచనలు అనే చెట్లు మలిచి ఉన్నాయా, పిరికివే, నరికివే, కూల్చివే, ఈ భూమిని చదును చేయన్నాడు దావీదు. ఈ రోజన నువ్వు అన్నావా? అపొస్తలుడైన పౌలు అన్నాడు, పాపులలో ప్రథముడు లిస్టు వస్తే ఆ ప్రథముడను మొట్టమొదటి వాడిని నేనే, హిట్ లిస్ట్ లో నేనే ఉన్నానన్నాడు. అంటే పాడైపోయిన తన పరిస్థితిని బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గర అంగలార్చాడు అపొస్తలుడైన పౌలు. నువ్వు అంగలార్చావా? పాడైపోయిన యెరూషలేము కొరకు అంగలార్చాడు నెహెమ్యా. నువ్వు అంగలార్చావా? నీ కుటుంబం పాడైపోతుంది, ఇంకా నువ్వు చూస్తూనే ఉన్నావు. నీ పరిస్థితి పాడైపోతుంది, ఇంకా నువ్వు చూస్తూనే ఉన్నావు. నీ యొక్క వ్యాపార పరిస్థితి కూలిపోయింది, అయినా నీకు జ్ఞానం లేదా? ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను, నీ ఆత్మీయ పునాదులు కదిలించబడటానికి నీ హృదయం అనే హృదయంలో ఉన్న పాపమే, ఆ పాపం అనే చెట్లు నువ్వు పెరకవే. క్రీస్తు రక్తముతో నేలను చదును చేసుకో. నీ రక్త నీ క్రీస్తు రక్తముతో నీ హృదయాన్ని కడిగి వేసుకో. అప్పుడు నువ్వు బాగుపడతావు. అప్పుడు పునాది గల పట్టణంలో నివాసం చేస్తావు. వజ్ర వైడూర్యాలతో రాజవీధులు ఎలా ఉంటాయి తెలుసా? పరలోక పట్టణం రాజవీధుల్లో బంగారు రాజవీధుల్లో నన్ను నడుపును నా ప్రియుడు. నిజంగా ఆ బంగారపు పురవీధుల్లో మనం నడవాలి అంటే ఏం చేయాలట? నీ హృదయం, ఈ హృదయం అనే భూమిని చదును చేసుకోవాలి. చాలా మంది పాపాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడని వారు లోకములు ఎక్కువ మంది ఉన్నారు. ఏ సేవకుడైనా పాపం గురించి బోధ చేస్తే నీ పాపాన్ని ఒప్పుకోమంటే ఈయనకి పని పాట లేదని అనుకుంటారు. పాపాన్ని ఒప్పుకోవటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆనాడు మహాభక్తుడు, భక్తులు ఎందరో వారు వారు చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నారు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అనింది బైబిల్ గ్రంథంలో. ధన్యులంటే ఏంటి తెలుసా? పునాది గల పట్టణంలో నివాసం చేసేవారే. ధన్యులంటే ఎవరో తెలుసా? దేవుని అంతఃపురంలో నివాసం చేసేవారు. ధన్యులంటే ఎవరో తెలుసా? శ్రేష్టమైన ఆయురారోగ్యాలతో నింపబడేవారే. ఆ ధన్యకరమైన జీవితాన్ని కావాలంటే ప్రభువా ఆ పునాది గల పట్టణము నేను నివాసం చేయాలనుకున్నా చాలా కాలం ఉండయ్యా, ఈ హృదయం అనే భూమి చెడిపోయింది ప్రభువా, చదును చేయవా, నా ఆత్మీయ పురం
కూల్చివేయబడింది ప్రభువా, కాల్చివేయబడింది ప్రభువా, బాగు చేయవా అని ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరూ. ప్రభువా ఎవరికి వాళ్ళు, ఎవరికి వారు ఒప్పుకోండి. ప్రభువా ఎన్నో రకాల పాపాలు, ఎన్నో రకాల శాపాలు. దేవాది దేవా నామురవినవా అలసిన గొంతుతో హంగలార్చుచుండగా, దేవాది దేవా నామురవినవా అలసిన గొంతుతో హంగలార్చుచుండగా, దేవాది వరద పొంగు వలే నా శత్రువులు నన్ను ముంచి వేయుటకు పొంగి పొరిలగా, వరద పొంగు వలే నా శత్రువులు నన్ను ముంచి వేయుటకు పొంగి పొరిలగా, ఆశత దేవాది దేవా నామురవినవా అలసిన గొంతుతో అంగలార్చుచుండగా, దేవాది దేవా పాడైపోయిన స్థలాలను బాగు చేయు దేవుడు. ఇప్పటికైనా ఇకనైనా నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి ఇష్టపడు. పాడైపోయిన నీ భూమిని చదును చేయవాడు ఆయన, పంట పొలముగా మార్చువాడు, సమృద్ధితో నింపువాడు. ఇకనైనా సరే గడిచిన కాలంలోనేనైతే నిన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకొని నీకు అవమానకరంగా బ్రతికాను ప్రభు, అందుకే నా ఉద్యోగం, నా వ్యాపారం, నాకున్న ప్రతి పరిస్థితి గందరగోళమైన పరిస్థితుల్లో నేను దిగజారిపోయాను. ఉద్యోగ విషయంలో అనేక రకాల ఆటంకాలు, వ్యాపారంలో క్షేమాభివృద్ధి లేదు, చేతి పనులయ్యా, కష్టపడి పని చేసేవాడిని, కానీ పని లేక అల్లాడిపోతున్నాను. దేవా మంచి శక్తిని, మంచి బలమును దయచే, ముఖ్యంగా నీకు విధేయునిగా, నీకే విధేయునిగా నన్నుంచు ప్రభువా. ఇంకెప్పుడు కూడా నీకు విరోధంగా ఏ పాపము చేయక చదునైన భూమిలో నీ వాక్యమును వాక్యమునే విత్తనాలు మాత్రమే అవి చల్లబడాలి, అవి నాటబడాలి, అవి ఫలించబడాలి. క్షేమాభివృద్ధిని నేను పొందుకోవాలి, నా ఆత్మ ఫలాలను నేను రుచి చూడాలి అనే ఉద్దేశంతో తల వంచుకుందామా, ప్రార్థన చేద్దాం. మీ అందరి కోరుకుని ప్రార్థన చేస్తాను. తల వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రం. గడిచిన కాలం చాలా కాలము నుండి ప్రభువా, ఎప్పుడో నా ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ పునాదులు కదిలించబడ్డాయి. నా పాపం వల్లే ప్రభువా బలు రక్కస చెట్లు, ముండ్ల తుప్పలు, పిచ్చెట్లు, పనికి మాలిన వస్తువులు వేయబడి నివసించటానికి యోగ్యమైన స్థలం, నివసించలేని పరిస్థితులకి దిగజారిపోయింది. దేవా క్షమించండి అయ్యా, నేను తప్పే చేశానయ్యా. నా శరీరమైన సారమైన కోరికలను బట్టి, నా శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి నిన్నే విడిచిపెట్టానయ్యా, నీ చేయి విడిచిపెట్టాను ప్రభువా. ఒకప్పుడు ప్రార్థన చేస్తే నా భర్తకు స్వస్థత, ఒకప్పుడు ప్రార్థన చేస్తే నా భార్యకు స్వస్థత, ఒకప్పుడు ప్రార్థన చేస్తే నా బిడ్డలకు స్వస్థత. ఈరోజు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను వినటముల కారణం నా హృదయం చెడిపోయింది ప్రభువా, నా హృదయం చెడిపోయింది, పాడైపోయింది. బాగు చేయవా ప్రభువా, బాగు చేయయ్యా, బాగు చేయి నాయనా. నీ కృపలు నన్ను వర్ధిల్ల చేసి నూతనమైన నిర్మాణమును నిర్మించి శ్రేష్టమైన దీవెనలతో నన్ను నింపి కడవరకు నీ సాక్షిగా నన్నుంచమని
ఈ వాక్యములో పాలిభాగస్థులైన విన్నవారు, వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడిన వారు, తమ పాపములు తాను ఒప్పుకున్న వారిని నిశ్చయముగా మీరు దీవెనకరంగా మార్చమని, నూతనమైన ఆశీర్వాదాలతో అట్టి బిడ్డలను నింపమని, నూతనమైన పరిస్థితులను బిడ్డలకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీరు దీవించునుగాక. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాల్సింది కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాల్సింది కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సకల జనుల ప్రార్థనా మందిరం, ESR గార్డెన్స్, నియర్ డాంబస్కు స్కూల్, మంగళగిరి. ఫోన్ నెంబర్ 9502454334. మరొక నెంబర్ 8332008832. అవర్ అడ్రస్ SJ ప్రార్థనా మందిరం, ESR గార్డెన్స్, నియర్ డాంబస్కు స్కూల్, మంగళగిరి. ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ 9502454334.